తెలుగు భాషాభిమాని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల వైభవాన్ని పాటల రూపంలో రాసిన గేయ రచయిత. అంతేకాదు, ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా. గతంలో ఉత్తమ సేవలు అందించినందుకు చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉంటూ ఎన్నో కవితలు, గేయ రచనలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రామదాసుపేట గ్రామానికి చెందిన నల్లనయ్య ప్రస్తుతం ఏపీ రాష్ట్ర పురపాలక శాఖలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నారు. గతంలోనూ ఆయన ఎన్నో కీలక హోదాల్లో పనిచేశారు. అయితే ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తనకిష్టమైన కవితలు, గీతాలు రాస్తూ అవార్డులు సైతం అందుకున్నారు. ఆయన రాసిన కవితలు వివిధ మాస దినపత్రికల్లో కూడా ప్రచురితమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని ప్రముఖ దేవాలయాల స్థల పురాణాలు, దేవుళ్లు, అన్ని పండుగల విశిష్టతను గీత రూపంలో వ్రాశారు. అంతేకాదు పురపాలక శాఖలో ప్రధాన కార్యకలాపాలు అన్నిటిపైన ప్రజలకు అవగాహన కల్పించే పాటలు, నాగరికతకు మూల స్తంభాలుగా నిలిచిన సేవ కులాలపైన ఎన్నో గీతాలను రచించారు. రెండు వందలకు పైగా రాసిన గీతాల సంపుటి నల్లనయ్య వెన్నముద్దలు పేరిట త్వరలో వెలువడనుంది. గతంలో కృష్ణా పుష్కరాలు సందర్భంగా ఉత్తమ సేవలు అందించినందుకు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు చేతుల మీదుగా సర్టిఫికేట్ షీల్డ్ అందుకున్నానని, ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుని నల్లనయ్య చెప్పారు. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తెలుగు వారిగా మన భాషను మనం పరిరక్షించుకోవాలి. తెలుగు భాషకు సంబంధించి నాకు చిన్నప్పటి నుంచి పౌరాణిక పద్యాలు, ఆ పద్య నాటకాలు మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. ఎందుకంటే తెలుగులోనే ఒక పద్యం ఉంది, ఇంకే భాషలో కూడా లేదు. ఈ తెలుగు భాషకి మన తెలుగు పద్యం సువర్ణ మణిమయం ఒకటం అన్నమాట. సో నేను మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల మీద కూడా దాదాపు 200 పాటలు అవే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కృష్ణా పుష్కరాల్లో మేము చేసిన సేవలకు గుర్తించి ఆ రోజున మాకు ఆ మెరిటోరియస్ సర్టిఫికేటు, ఆ షీల్డ్ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తన రచనలు కవిత్వంలో ఉత్తరాంధ్రకే పెద్దపీట వేశారు నల్లనయ్య. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల వైభవం, దేవాలయాల స్థల పురాణం వంటి అంశాలను స్పృశిస్తూ దాదాపు 20 పాటలను రాశారు. బడే శ్రీరాములు నాయుడు గారి నేతృత్వాన ఉత్తరాంధ్ర పౌరాణిక పద్య నాటక కళాకారుల సంక్షేమ సంఘం నల్లనయ్య కళాసేవలను గుర్తించి రజత కిరీటంతో ఘనంగా సత్కరించారు. పౌరాణిక పద్య నాటకం ఒక్క తెలుగువారికే సొంతమని భావిస్తున్న నల్లనయ్య దానిని పరిరక్షించేందుకు అలుపెరగని కృషి చేస్తున్నారు. చూశారు కదండి, పల్లి నల్లయ్య గారి బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు వృత్తిరీత్యా సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నారు. ప్రవృత్తిరీత్యా కవిగాను గేయ రచయితగా రాణిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా పొందారు. భవిష్యత్తులో కూడా నల్లయ్య గారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీఎన్ ఆన్ జ్యోతి విషయం.